నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. రాష్ట్ర పట్టణాభివృద్ధి విమానయాన శాఖలకు సంబంధించిన అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ వినోద్ కుమార్ కేంద్ర పట్టణాభివృద్ధి పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. స్వచ్ఛ భారత్ అమృత్ పథకం నిధులు 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 784 కోట్లు విడుదల చేయాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వాల్సిన 1184 కోట్లు విడుదల చేయాలన్నారు. వరంగల్ మమునూరు ఎయిర్‌పోర్ట్‌ను ఉడాన్ పథకంలో చేర్చాలని కోరారు. అక్టోబర్‌లో పూర్తి నివేదికతో రావాలని కేంద్ర మంత్రి సూచించారన్నారు కేటీఆర్. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరియు హౌసింగ్ మరియు పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలోని పురపాలక శాఖకు సంబంధించిన పలు అంశాల విషయంలో చాలా లోతుగా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా వారి డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరినీ కూడా గౌరవ మంత్రి గారు వెనువెంటనే ఆదేశించి పిలిచి అన్ని రకాల సూచనలు కూడా ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ మంత్రి గారికి రాష్ట్రంలో పట్టణాలు ముఖ్యంగా ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఏ రకంగా సాధిస్తూ ఉన్నాయి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఏ తీరులో అమలు చేస్తూ ఉన్నాము, నివేదికను నాకు సమర్పించండి అని చెప్పి మంత్రి గారు కోరారు. ఈరోజు గౌరవ మంత్రి గారికి వివిధ శాఖలు అంటే ఆయన డిపార్ట్మెంట్లో ఉండే వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో వివరించి చెప్పి, మనకు ఉదాహరణకి స్వచ్ఛ భారత్ మిషన్లో దాదాపుగా ఒక బ్యాలెన్స్ ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి 217 కోట్లు ఏవైతే రావాల్సి ఉందో ఆ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. అమృత్ స్కీమ్లో కూడా మరి మనకు ఒక 351.77 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా తొందరలో శాంక్షన్ చేయాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరాను. 15వ ఆర్థిక కమిషన్ యొక్క గ్రాంట్ ఏదైతే ఉందో తెలంగాణలోని అన్ని పట్టణాలకు కూడా రావాల్సి ఉంది. దానిలో హైదరాబాద్ నగరం 1,000,000+ సిటీస్ కేటగిరీలో ఉంది, మిగతా పట్టణాలన్నీ కూడా 9,000,000+ కేటగిరీలో ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 783 కోట్లు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రావాల్సి ఉంది, దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. వాటితో పాటు మన తెలంగాణలో భారతదేశానికి ఆదర్శంగా నిర్మాణం చేస్తున్న 2 పడక గదుల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించి చెప్పి, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 140,000 పైచిలకు ఇళ్ళు ఏవైతే కడతా ఉన్నామో పట్టణ ప్రాంతాల్లో వాటికి సంబంధించి కూడా దాదాపుగా 1,011,84 కోట్ల డబ్బులు ఏవైతే రావాల్సిందో, అంటే మొత్తంగా చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మన రాష్ట్ర ప్రభుత్వానికి నా డిపార్ట్మెంట్ మా మున్సిపల్ శాఖకు సంబంధించి 2,537 కోట్ల 81 లక్షల రూపాయలు వివిధ రూపాల్లో ఏదైతే రావాల్సి ఉందో వాటన్నింటినీ కూడా సత్వరమే మంజూరు చేయవలసిందిగా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేశాను. మీరు గడిచిన 5 సంవత్సరాల నుంచి చూస్తే మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి గొప్ప సంకల్పంతో కొన్ని 100 కోట్ల చేప పిల్లల్ని సీడ్ మనం సప్లై చేయడం జరిగింది. క్వాలిటీ కానీ సైజు కానీ క్వాంటిటీ కానీ కౌంటింగ్ కానీ దీంట్లో ఎవరు కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. మీకు చేపలు సరిగ్గా లేకపోతే వాపస్ పంపేయండి, కౌంటింగ్ దగ్గరుండి చూసుకోవాలి మీరే. మాలాగా మళ్ళా ఫోటోలు దిగి మీరు వెళ్ళిపోగలరు, లాస్ట్ చేప వరకు కూడా ఏంచుకునే బాధ్యత మీది. అధికారులతో ఒక మీటింగ్ పెట్టబోతున్నాం. వరంగల్ మార్కెట్లో ఏం రేట్లున్నాయి, హైదరాబాద్ మార్కెట్లో ఏం రేట్లున్నాయి, దేశంలో ఏం రేట్లున్నాయి, అవసరం అనుకుంటే ఎక్స్పోర్ట్ అంటే వేరే దేశాలకు కూడా తీసుకుపోయే విధంగా మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 107,000కు చేరువయ్యాయి. నిన్న కొత్తగా 1,842 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 106,091కి చేరింది. నిన్న 6 చనిపోయారు. ఇప్పటి వరకు కరోనాతో 761 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 373 ఉన్నాయి. నిజామాబాద్లో 158, కరీంనగర్లో 134, సూర్యాపేటలో 113, రంగారెడ్డిలో 109, ఖమ్మంలో 77, మహబూబాబాద్లో 64, మంచిర్యాలలో 59 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో డెత్ రేట్ 0.71%గా,
రికవరీ రేట్ 77.67% ఉంది. యాక్టివ్ కేసులు 22919 ఉన్నాయి. ఇప్పటివరకు 9,68,121 శాంపిళ్లను పరీక్షించామని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నంపై ప్రత్యేక దృష్టి పెట్టి దేశ విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరెంతగానో అభివృద్ది చెందుతుండటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఫార్మా సిటీ నిర్మాణం కాబోతోందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 3,55,00,000 రూపాయలతో నిర్మించిన డంపింగ్ యార్డును మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎప్పుడైనా ఇబ్రహీంపట్నం సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులు వస్తూ ఉన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా హైటెక్ సిటీని దాటి అభివృద్ధి జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని మాత్రం తెలియజేస్తాం. కాబట్టి ఏ కంపెనీ వచ్చినా ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే సంకల్పం రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉదాహరణకు నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, మన దగ్గర ఫార్మాసిటీ ప్రపంచంలోనే ఇంత పెద్ద ఫార్మాసిటీ ఎక్కడ లేదు. మన భారతదేశానికి ఫార్మాలో ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా హైదరాబాద్ వైపు చూడాల్సింది. అంత పెద్ద ఫార్మాసిటీ ఇక్కడ రాబోతాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఫార్మాలో భూమి కోల్పోతున్న వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఒకటి ఇవ్వాలన్నది గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు గట్టిగా నిర్ణయం తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి బిఫోర్ దట్ కంపెనీలు వచ్చే ముందు మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలనేది ఆదేశాలు ఇవ్వడం. హైదరాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్లోని మోహన్ నగర్లో జీహెచ్ఎంసీ పార్కును నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. 40,00,000 రూపాయలతో పార్కును అభివృద్ది చేశామని మేయర్ తెలిపారు. పార్కులో ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్కు, వాకింగ్ ట్రాక్ అందుబాటులో ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 320 పార్కులు, 50 థీమ్ పార్కులు అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కు ఒక అడవిలాగా ఉండేది. ఈ పార్కు మెయింటెనెన్స్ లేకుండా ఉన్నదాన్ని మరి ఇలా సద్వినియోగం చేయాలని మరి మా కార్పొరేటర్ గారు స్వప్న గారి మరి అభ్యర్థన మేరకు దాదాపు 40,00,000 పైన మరి కాంపౌండ్ వాల్ కానీ గ్రీనరీ కానీ మరి దీంతో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఓపెన్ జిమ్ మరి అదేవిధంగా పిల్లల చిల్డ్రన్ ప్లే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి దీంట్లో మెడిసినల్ ప్లాంట్స్, కొంత అరోమాటిక్ ప్లాంట్స్, కొంత మస్కులర్ రిప్లెంట్స్ ఇవన్నీ కూడా పెట్టి మరి కాలనీ వాసులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి మరి ఇలా ఒక వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా హైదరాబాద్ నగరంలో ఇవాళ ఐఎస్ సదన్లో మరి ఇవాళ ఏ రకంగా అయితే చేశామో దాదాపు మరి కొంత ప్రతి జోన్లో దాదాపు 50 థీమ్ పార్కులు చేస్తున్నాం. 50 థీమ్ పార్కులు ఒక్కొక్క థీమ్ ఒక్కో రకంగా, ఒకటి చిల్డ్రన్స్కు బాగా అక్కడికి వచ్చే విధంగా, ఇంకోటి సైన్స్ పార్క్ అని, ఇంకోటి సీనియర్ సిటిజన్స్ అని, ఇంకోటి మహిళలు, ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క థీమ్ పార్కు, జపనీస్ పార్క్ అని, అదేవిధంగా మరి ఇండియాలో ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న ఆల్ థీమ్స్ మరి అలా కవర్ అయ్యే విధంగా తెలంగాణ కల్చర్. మా గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు అన్ని రోడ్లు కూడా మరి కనెక్టివిటీ ఉండాలి, అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు, వైట్ ట్యాపింగ్ రోడ్లు ఉంటే ప్రజలకు ఇబ్బంది కలగదు. ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇలా వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా అయిపోయి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఎక్కువ మటుకు సీసీ రోడ్లే ఇవ్వాలనేటువంటి మరి ఆలోచనతో ఈరోజు ఈ డివిజన్లో కాకుండా మొత్తం నియోజకవర్గంలో హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఈ సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి
మా నియోజకవర్గంలో ఇప్పటివరకు నేను అనుకుంటాను 70 80 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని డివిజన్లలో కలిపి చేయించడం జరిగింది నేను అనుకుంటాను కేటీఆర్ గారి మరి వారి ఆశీస్సులతోని ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో త్వరలోనే ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకొస్తుంది బడుగు బలహీన వర్గాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి कार्यक्रम चूसते केटीआर गार वार गौरव इतना चूस बड़ बल वर्ग वार गतम मैं एपड़ी ले बड़ बल वर्ग इंतन वारी अवकाश इंत रकल गौरव इतना आत्म गौरव तो उल्फ रेस्पेक्ट उ बड़ बल वर्ग चतुर्वृत्ति वाली एवरते आ कुल आधार पड़ बतकने कुटाल भारत देश चरत्र राष्ट्र चरत्र प्रभुत्चना ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు ఈ రోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు ఇక చేయదు కూడా ఆ ఘనత కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నీలని రంగ రెడ్డి గారు నాయకత్వం వర్దిల్లాలే మునపర్తి రంగారావు ఎంతో పాడు చేసి ఉన్నదాని బాగు చేస్తున్న నీలని రంగ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలే वनपर्ति पटना संबंधी ताड़ चेरव दी ताड़ेर पदकोड़ संवसर तरवा मोदी अलगे इट कंत शुभ्रम ची दीचे पाटकाल शुभ्रमी दीन पैन उड़े नीलू वृदा पक्क पोकल की मल्लेट फीडर्ट शुभ्रम जी कृष्णा नदी नील तो गतरल की नील तस्कोचे प्रयत्न चाहे दीन पैन उदल चर ఎండకాల ఎండలో అలుగుబారించడం జరిగింది ఇప్పుడు కృష్ణానది నీళ్లు వైపు వస్తునే మరోవైపు వర్షాకాలం కూడా బాగుండడంతో వర్షం నీరు కూడా రావడం జరిగింది మొత్తానికి 11 ఏళ్ల తర్వాత పట్టణానికి ఉండేటువంటి మూడు చెరువులు నల్ల చెరువు అమ్మ చెరువు తాళ్ళ చెరువు మూడు ఈ తాళ్ళ చెరువు ఇప్పుడు అలిగింది మిగతా రెండు చెరువులు ఇదివరకే అలిగినాయి గత రెండేళ్లుగా అలుగులు బారతాయి తీవ్రమైన నేర ప్రవృత్తి కలిగిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పెద్దపల్లి డీసీపీ రవీందర్ అడ్మిన్ డీసీపీ అశోక్ కుమార్ సూచించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులతో గోదావరికని బంగ్లా ఏరియాలోని ఇల్లందు క్లబ్లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సర్కిల్ల వారీగా ఇప్పటివరకు నమోదైన సంచలనాత్మక కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్, మూసివేసిన కేసులు, తీవ్రమైన కేసులు, భూ వివాదాల కేసులు, అన్ని రకాల నేరాలపై రివ్యూ చేశారు. తీవ్రమైన నేరాలలో ఉన్న నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరికని ఏసీపీ ఉమేందర్, రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో హిందూ వాహిని రాష్ట్ర సెక్రటరీ పైతరి రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పైతరి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని, హిందువులపై అణచివేత ధోరణి మానుకోవాలని అన్నారు. హిందువుల పండుగలైన వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలు విధించి అడ్డుకుంటుందని, వేరే మతాలకు కొమ్ము కాస్తూ పోలీసుల ద్వారా గణపతి మండపాలను ఏర్పాటు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటుందని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తోట కుమారస్వామి, హిందూ వాహిని టౌన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, మాజీ కార్పొరేట్ కత్తెర మల్ల రమేష్,
గోలివాడ శ్రీకాంత్, పల్లికొండ నాగరాజు, మేడి మహేష్, సందీప్, రవీందర్, వినయ్, శ్రీకాంత్, ప్రశాంత్, మహేష్, రేవంత్, శేఖర్, అన్వేష్, దాసరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ మండపాలను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వము హిందువుల వేరే మతాల కొమ్ము కాస్తూ హిందువుల మనల్ని అణచివేయడానికి హిందువుల పండుగలను చేసుకోకుండా ఆంక్షలు పెట్టి పోలీసుల ద్వారా ఎవరైతే హిందూ పనులు నిర్వహిస్తూ గణేష్ మండపాలు నిర్వహిస్తున్నారో వారి మీద కేసులు పెట్టి పనాయించడం జరుగుతుంది. కేసీఆర్కి మేము ఒకటే కోరుతున్నాము, అయ్యా కేసీఆర్ గారు, మీరు ఓన్లీ ఒక మత ఒక వర్గం వేస్తే ప్రభుత్వం మీద రాలేదు, అన్ని వర్గాలు అన్ని మతాలు వేస్తేనే ఓటు వచ్చింది. ఒక వర్గానికి మీరు కొమ్ము కాయడము చాలా తప్పయ్యా, ఇక్కడైనా కళ్ళు తెరవండి. దేశంలో అధికంగా ఉన్నది హిందువులు మెజారిటీ, అట్లాంటి హిందువులు ఓటు వేస్తే మీరు గెలిచిన ప్రభుత్వం మీది. మీరు కేవలం హిందూ పండుగల మీద ఆంక్షలు పెట్టడం సరైన పద్ధతి కాదు. హిందువులారా మేల్కొనండి, మన హిందూ ధర్మాన్ని కాపాడే సమయం ఆసన్నమైంది. ఇలాగే హిందువులంతా కలిసి ఐక్యమత్యంగా లేకపోతే రాబోయే రోజుల్లో మనం మన పండుగలు మనం చేసుకోవడానికి కూడా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. హిందువుల పండుగలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వ పర్మిషన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? హిందువులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటి? కాబట్టి హిందువులారా మేల్కొనండి, మన పండుగలను మన అందరము నిర్వహించుకోవాలి, హిందువులంతా కలిసి రావాలి. కేసీఆర్కి ఒక్కటే కొడుతున్నాం, భవిష్యత్తు ఇలాంటివి జరగకుండా హిందువులకు ప్రభుత్వం పండుగ జరగకుండా అనుమతి ఇవ్వాలని హిందూ వైన్ శాఖ డిమాండ్ చేస్తుంది. పెద్దపల్లి జిల్లా మందాని మండలంలోని సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్లో అధికారులు గేట్లు ఎత్తడంతో చేపల జాతర మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో బ్యారేజ్లో జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ గత సంవత్సరంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బ్యారేజ్లో వదలటంతో చేప పిల్లలు పెద్ద సైజులో పెరిగాయి. పార్వతి బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో నీళ్లతో పాటు చేపలు దిగువకు పోవటంతో చేప పిల్లల బ్యారేజ్ గేట్ల వద్ద చేపలు పైకి ఎక్కటంతో అధిక సంఖ్యలో చేపలు కనపడటంతో ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి చేపలు పట్టడం జాతరలా కనువిందు చేసింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేపలు పడుతున్నారు. మరికొన్ని చేపలు ఒడ్డు మీదకు వస్తున్నాయి. ఎక్కువగా మెరిగే రవ్వు, అలుగు, జల్లులు చేపలు పట్టారు. కరోనా మహమ్మారిని సమూలంగా నిర్మూలించే దిశలో సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవడం అవసరమని ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖకు చెందిన కళా బృందం మరోసారి జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేపట్టిందని జిల్లా ఎస్పీ రేమ రాజేశ్వరి తెలిపారు. నేటి ఉదయం వీరన్నపేటలో పోలీస్ కళా బృందం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా సమాజాన్ని చికాకుపరిచే అంటువ్యాధిగా ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని, తప్పని స్థితి పరిస్థితుల్లో వైద్యులు చెప్పిన మందులు జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో మెలగడం వలన వ్యాధికి దూరంగా ఉండవచ్చని ఎస్పీ వివరించారు. ఇటువంటి విషయాలను ప్రజలకు తెలియపరుస్తూ జాగ్రత్తలు చెప్తూ పోలీస్ కళా బృందం మరోసారి జిల్లాలో ప్రచారం చేపట్టిందని, కుటుంబం, తోటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం బాధ్యతాయుతంగా నడుచుకుందామని పోలీస్ పిఆర్ఓ రంగినేని మన్మోహన్ నేతృత్వంలో కళా బృందం సభ్యులు రాములు, జగదీష్, నరసింహులు, శ్రీనివాస్, శివరాములు ఆటపాటలతో ప్రజలను అలరిస్తూ కరోనా అంటువ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. అంటే
మైనర్లకు వాహనాలను ఇస్తే వాహన యాజమానులపైన చట్టరీత్య చర్యలు తీసుకుంటామని వేములవాడ రూరల్ ఎస్ఐ సౌమ్యారెడ్డి తెలిపారు. వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, లేని ఎడల ఈ చలాన్ విధిస్తామని అన్నారు. కొంతమంది వాహన యాజమానులు నెంబర్ ప్లేట్లు కనిపించకుండా వాహనం నెంబర్ని తొలగిస్తున్నారని, అలా చేస్తే చట్టరీత్య నేరమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం శ్రేయస్కరమని, ప్రతి వాహనదారుడు నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. వేములవాడ రూరల్ మండల గ్రామ ప్రజలకు తెలియజేయగలగా వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపడానికి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకొని వచ్చిన తర్వాతనే వాహనం నడపాలి. అదేవిధంగా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వరాదు. ఒకవేళ మైనర్లకు కనుక బండ్లు ఇస్తే వాళ్ళపైన మరియు వాళ్ళ తల్లిదండ్రులపైన బండి ఓనర్లపైన కేసు చేసి జైలు పంపడం జరుగుతుంది. అదేవిధంగా వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను దగ్గర పెట్టుకొని చూపించాల్సి ఉంటుంది. వెహికల్ చెకింగ్ సమయంలో కూడా అవన్నీ చూపించి సహకరించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ హెల్మెట్ని తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ఉండగలరని కోరుతున్నాము. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైందే. ఎక్మో సపోర్ట్తో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు చెన్నై డాక్టర్లు. బాలు అవయవాలు చికిత్సకు స్పందిస్తుండడం వల్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో పోరాడుతున్న ఎస్పీ బాలు కొంచెం కోలుకున్నాడు. బాలు కీలక అవయవాల పనితీరును నిశితంగా పర్యవేక్షిస్తున్న డాక్టర్లు చికిత్సకు స్పందిస్తున్నారని చెబుతున్నారు. గత 2 రోజులుగా నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇది శుభ సూచకమని ట్వీట్ చేశారు బాలు కుమారుడు చరణ్. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబరెన్స్ ఆక్సిజన్ సపోర్ట్తో ప్రస్తుతం బాలుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గుండెపోటు వచ్చినా, శ్వాస సంబంధ ప్రక్రియలు నిలిచిపోయినా ఎక్మో పరికరాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఎక్మోను చివరి అస్త్రంగా భావిస్తారు. అక్కడి నుంచి బాలు ప్రస్తుతం కోలుకోవడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు గాన గంధర్వుడు త్వరగా కోలుకోవాలని దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల అభిమానులు ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. ఆ